తొర్రూరు పట్టణం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. మీ ఆశీర్వాదం వల్ల నేను 3 సార్లు గెలిచాను. ఇలా కేసీఆర్ దేవల్ల మంత్రి అయ్యారు. ఈ తొర్రూరు పట్టణాన్ని ఒక తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నా. ఒకటేసారి కావాలంటే ఎవరి నుంచి కూడా కాదు, మనమే ఉంటాం. ముఖ్యమంత్రి గారు నాకేమి దాన్ని తొర్రూరు రాకముందు అద్వాన పరిస్థితి ఉండేది, కొద్ది కొద్ది మార్పు తీసుకొచ్చాను. అదే తిరిగా తొర్రూరు నుంచి ఉన్నది. 3 ఏళ్ల బట్టి మంత్రి అయినా 2 ఏళ్ల బట్టి కరోనా నడిచింది. ఈ కరోనా పీరియడ్ మనం అనుకున్నంత చేయలేకపోయాం. పాపం ఏ అన్నం సిక్కనే ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. నా పిలుపుపై మీ ఇల్లు తిరిగారు, మీకు అరుచుకున్నారు. నేను కూడా కరోనా పీరియడ్లో ఇక్కడ మంచి వ్యాన్ కొన్నా. నా సొంత డబ్బులతో ట్రస్ట్ ని 8 మందికి హరిప్రసాద్ సోమేశ్వరరావు గారు వీళ్ళందరూ ముందర పడి అక్కడి నుంచి తెప్పించినాం. ఇవన్నీ కూడా చేసి అరుచుకున్నాం, కానీ ఆ కరోనా పీరియడ్ని ఏదో గట్టెక్కాం. ఆ కరోనా పీరియడ్ మన ఒక్క దిక్కులే రాలేదు, దేశం అంతా వచ్చింది, రాష్ట్రం అంతా వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ నేను ఇంకా ముందు ఈ రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 24 గంటలు కరెంట్ లేదు. మనం ఏకైక రాష్ట్రం పేదల కోసం చేసేది, రైతుల కోసం చేసేది ఒక తెలంగాణ రాష్ట్రం, అది కేసీఆర్ రాష్ట్రం. ప్రతి గింజ కొన్నది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ 20 క్వింటాల్ ఎక్కువ పడితే మన ఏటూ నగరంలో తాడువేలు వచ్చి అమ్ముకుంటారు. 100 లారీలు పట్టుకున్న వాళ్ళు 1250 అమ్ముతారు. మన రాష్ట్రం ఎక్కడ కూడా ఏ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు కానీ బీజేపీ రాష్ట్రాలు కానీ ఒక్క స్కీమ్ లేదు. మన 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 పెట్టిన స్కీమ్ ఇలా కేసీఆర్ని కోరుకుంటారు. దేశం లోపల కేసీఆర్ గారు ఉంటే మాకు ఆ స్కీమ్స్ వచ్చు అని వాళ్ళు కోరుకుంటారు. కేసీఆర్ ఈ దేశాన్ని ఎంత బాగుండనేటట్టు కోరుకుంటారు. ఇవన్నీ స్కీమ్స్ వస్తాయి, రైతులు బాగుపడతారు, మహిళలకు 2000 వస్తాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుందని బయట రాష్ట్రాలు ఇలా కోరుకుంటున్నారు. మన కేసీఆర్ గారి పరిపాలన దేశం అంతా కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి మనకు ఉండడం ఒక అదృష్టంగా భావించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు.